ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మా ప్రియమైన పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు 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 నాయన మరో దినాన్ని మా బ్రతుకులు అనుగ్రహించి ఈ దినముందు కూడా అమూల్యమైన మీ మాటలు వినే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు ఈ విధంగా ప్రతిరోజు నీ వాక్యంతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి నేటి యొక్క సందేశంలో కూడా మీ ముందుకు కొనసాగుతుండగా తోడుగా ఉండండి మీ మహాజ్ఞానాన్ని మాకు అందించండి మీ యొక్క వాక్యంలో దినదినము అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయండి వాక్యాన్ని వింటున్న మేము పెడచేవును పెట్టక నీ మాటలను జాగ్రత్తగా వింటూ నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని నిన్ను సంతోషపెట్టే భాగ్యాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా కోరుతూ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ వాక్యాన్ని వింటున్న మీ పిల్లలందరినీ కూడా మీ కృపలో కాపాడమని కోరుతూ ఏసునామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆ దేవుని మాటలు వింటున్న మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు మన పాఠం నాలుగు జీవుల సారాంశం నాలుగు జీవుల సారాంశము అనే ఈ అద్భుతమైన సందేశాన్ని మీరు జాగ్రత్తగా మనసు పెట్టి వినవలసిందిగా మనవి చేస్తున్నాము వాక్యాన్ని వింటున్నప్పుడు కొంచెం మీ పనులన్నీ కొద్దిసేపు ప్రక్కకు పెట్టి జాగ్రత్తగా టీవీల ముందు కూర్చొని ఈ వాక్యాన్ని చూపుతున్నప్పుడు వీలైతే మీరు నోట్స్లో కూడా ఈ యొక్క మాటలను వ్రాసుకొని వాక్యాన్ని మరలా మీరు బైబిల్లో చూస్తూ దేవుని జ్ఞానంలో అభివృద్ధి పొందేవారుగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాను ప్రియులారా నాలుగు జీవుల సారాంశము అనే సందేశాన్ని మనం ఆలోచిద్దాము దీనికి మూలవాక్యముగా ఈ సందేశానికి మూలవాక్యముగా మహాజ్ఞాని అయిన సులోమును గారు రాసిన సామెతల గ్రంథము ముప్పయో అధ్యాయము ఇరవై నాలుగో వచనము నుండి ఇరవై ఎనిమిదో వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చూద్దాం ప్రియులారా భూమి మీద చిన్నవి నాలుగు కలవు ఆయనను అవి మిక్కిలి జ్ఞానము కలవి చీమలు బలములేని జీవులు ఆయనను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును చిన్న కుందేళ్ళు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకును మెడతలకు రాజులేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది ఉండును ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ మహాజ్ఞాని అయిన సులోమోను గారు దేవుడు తనకిచ్చిన జ్ఞానంతో చాలా గొప్ప మాటలు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఇక్కడ మీరు చూడగలిగితే సామెతలు ముప్పై ఇరవై నాలుగు వచనంలో భూమి మీద చిన్నవి నాలుగు కలవు అన్నాడు భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి అని ఇక్కడ సొలోమోను గారు తెలియచేస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా చిన్న జీవులను గూర్చి చెబుతున్నాడు ఆయన భూమి మీద ఉన్న చిన్న చిన్న జీవులు మన కళ్ళ ముందు బ్రతుకుతున్న జీవులనే మనకు చూపిస్తూ ఆయన జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు ఆయనను అవి మిక్కిలి జ్ఞానము గలవి అంటున్నాడు అంటే దేవుని పిల్లలైన మనకు జ్ఞానాన్ని నేర్పించే జీవులుగా అవి కనిపిస్తున్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా ఒక విషయాన్ని మీరు గమనించాలి ఈ ప్రకృతిని దేవుడు చేసేటప్పుడు ఎంతో ఆలోచించి ప్రకృతిని చేశాడు ప్రకృతిలో ఉన్నటువంటి జీవులు కానివ్వండి ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులు కానివ్వండి ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడడానికే దేవుడు చేశాడు వాటిని మనం ఉపయోగించుకోవడమే కాకుండా వాటి ద్వారా మన పోషణను మనం జరిగించుకోవడమే కాకుండా వాటి ద్వారా మనకు కొన్ని ఆత్మీయ సందేశాలను కూడా దేవుడు నేర్పిస్తున్నాడు ప్రకృతి మనకు ఉపయోగపడుతుంది మనం బ్రతకటానికి అంతేకాదు ప్రకృతిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే భూమి మీద దేవుని పిల్లలైన మనం దేవుని కొరకు ఎలా బ్రతకాలో కూడా అవి మనకు బోధ చేస్తున్నట్టుగా బైబిల్ గ్రంథములో వ్రాయబడింది ప్రియమైన దేవుని పిల్లలారా ప్రకృతిలో దేవుడు కలిగించిన ప్రతి వస్తువు కూడా మనకెంతో జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉన్నాయి దేవుని జ్ఞానంలో మనలను నడిపించటానికి అవి మన కళ్ళ ముందు ఉన్నాయన్న సంగతి మీరు తెలుసుకోవాలి ఇక్కడ భూమి మీద చిన్న జీవులు నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి అంటున్నాడు మీరు ఈ మాట ఆలోచించాలి అవి మనకంటే మిక్కిలి జ్ఞానం కలవా ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మానవులను కలిగించినప్పుడు ఈ ప్రకృతిలో ఏ జీవికి లేనటువంటి జ్ఞానంతో మానవుని కలిగించాడు నిజంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినప్పుడు మానవులైన మనకు దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని చూస్తే మనకున్న జ్ఞానం మృగాలకు లేదు మనకున్న జ్ఞానం ఆకాశ పక్షులకు లేదు మనకున్న జ్ఞానం సముద్రములోని జలచరములకు లేదు దేవుని వాక్యమే సెలవిస్తుంది వాటన్నింటికంటే జ్ఞానంలో గొప్పవారముగా ఉండుటకు దేవుడు మనల్ని చేశాడు ఏసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు అన్నారు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా అన్నాడు గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు అని దేవుడు చెప్పాడు అంటే పక్షుల కంటేనూ భూమి మీద ఉన్నటువంటి జీవుల కంటేనూ మానవుడు ఎంతో శ్రేష్టమైనవాడు మన విషయంలో దేవుడు చెప్పిన ఒక అద్భుతమైన మాటని ఇప్పుడు మీరు పరిశుద్ధ గ్రంథంలో చూడాలి ఈ భూమి మీద ఉన్న జీవరాశుల కంటే మనం ఎంత గొప్పవారము జ్ఞానములో కూడా ఎంత గొప్పవారము మనల్ని ఎంత గొప్పవారినిగా దేవుడు కలుగ చేశాడో ఒక్కసారి బైబిల్ చూడండి పుల్లారా యోగు గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని మనం చూడగలిగితే భూ జంతువుల కంటే మనకే ఎక్కువ బుద్ధి నేర్పుచ్చు ఆకాశ పక్షుల కంటే మనకే ఎక్కువ జ్ఞానము కలుగు చేయచ్చు నన్ను సృహించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అనుకునేవాడు భూమి మీద ఎవరూ కనిపించటం లేదట ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు అన్నాడు భూజంతువుల కంటే మనుషులైన మనకే మనకు అనగా మానవులకే దేవుడు ఎక్కువ బుద్ధినిచ్చాడు వాటికి బుద్ధి లేదా భూజంతువుల కంటే ఉంది వాటి కంటే మనకు ఎక్కువ బుద్ధినిచ్చాడు ఆకాశ పక్షుల కంటే అన్నాడు మనకు ఎక్కువ జ్ఞానం ఇచ్చాడని అంటున్నాడు ఆకాశ పక్షులకు జ్ఞానం లేదా ఉంది కానీ వాటికి ఇవ్వబడిన జ్ఞానం కంటే మనకివ్వబడిన జ్ఞానం ఎంతో గొప్పది ప్రియమైన దేవుని పిల్లారా మీరొక విషయాన్ని గమనించాలి భూమి మీద ఉన్న జీవరాశులన్నింటికంటే మానవుడే జ్ఞానంలో ఎంతో గొప్పవాడు ఎంతో శ్రేష్టమైన వాడు ఎందుకంటే దేవుని యొక్క పోలికలను కలిగి పుట్టిన వారం మనమంతా దేవుని జ్ఞానంతో కలిగిన వారం మనమంతా ప్రియమైన దేవుని పిల్లారా ఆలోచించండి మనకంటే ఏ జీవి కూడా జ్ఞానంలో గొప్పది కాదు అలా చేశాడు దేవుడు మనను ప్రారంభంలో కానీ ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత మనిషి దేవుని కోసం ఆలోచించక దేవుణ్ణి పట్టించుకోక లోకములో ఉన్న వాటికి ఆశపడి లోకములో ఉన్న వాటికి కక్కుర్తి పడుతూ వీటినే సంపాదించుకోవాలన్న ఆరాటంతో దేవుణ్ణి గూర్చి మరచిపోయి దైవ జ్ఞానములో దిగజారిపోడన్న సంగతి మీరు తెలుసుకోవాలి దేవుడు జీవరాశులన్నింటికంటే మనకే ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు ఇచ్చాడో లేదో మీకొక విషయాన్ని చెప్తాను ప్రియులారా ఈరోజు మనం సెల్ ఫోన్ మాట్లాడుతున్నాం ఆ భాగ్యం ఈ భూమి మీద ఉన్న జీవరాశులకు లేదు కారుల్లో తిరుగుతున్నాం విమానాల్లో తిరుగుతున్నాం ఈరోజు ఎన్నో మరి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మానవుడు చేయగలుగుతున్నాడు ఇవన్నీ జీవరాశులు చేయటం లేదే అంటే జీవరాశులకంటే దేవుడు మానవులకి ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చాడు మరి ఇక్కడ గారు ఏమంటున్నారు భూమి మీద చిన్నవి నాలుగు కలవు ఆయనను అవి జ్ఞా మిక్కిలి జ్ఞానము కలవి ఏ జ్ఞానం ఉంది వాటికంటే మనలాగా లోక జ్ఞానం కాదు దైవ జ్ఞానం వాటికి ఎక్కువగా ఉందని చెబుతున్నాడు మనకుంది లోకజ్ఞానం లోక జ్ఞానంతో ఈరోజు మనం ఎన్నో చేస్తున్నాం మరి అలాగని దేవుడు దైవ జ్ఞానాన్ని మనకు అనుగ్రహించలేదంటే ప్రారంభంలో మనిషికి దైవ జ్ఞానాన్ని ఇచ్చాడు కానీ దేవుడు పాపం చేసి దైవ జ్ఞానంలో దిగజారిపోయాడని బలహీనుడైపోయాడని జ్ఞానం లేనివాడుగా మారిపోయాడని మీరు తెలుసుకోవాలి ఏషియా గ్రంథములో మొదటి అధ్యాయం రెండో వచనములో దేవుడు ఇష్రాయిలిని ఉద్దేశించి చెప్పినటువంటి మాటను మీరు చూడగలిగితే ప్రియులారా యహోవా మాటలాడడం ప్రారంభించాడు ఆకాశమా అలకించు భూమి చెవియొగ్గు నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేశాను వారు నా మీద తిరుగుబాటు చేశారు వీళ్ళకంటే ఎద్దే నయం అంటున్నాడు గాడిదే అంటున్నాడు ఎద్దు తన కామాందు నెరుగును గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును నా ప్రజలైన ఇస్రాయిలీలకు తెలివి లేదన్నాడు ఎద్దును చూస్తే తన యజమానిని కామాందు అనగా యజమానిని గుర్తించగలుగుతుంది ఈరోజు మనిషి దేవుని గుర్తించాడా దేవుడెవరో తెలుసుకున్నాడా ప్రపంచాన్ని నిర్మించిన దేవుడెవరు ఎవరు ఎందు మనం విశ్వాసం ఉంచితే పరలోకాన్ని చేరుకుంటామన్న దైవజ్ఞానం లేనివాడుగా ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడు దైవ జ్ఞానములో ఎందుకు దిగజారిపోయాడంటే అదే ఏష్యాగ్రంథం మొదటి అధ్యాయం నాలుగో వచనములో మనుషులు ఎలా తయారయ్యారో చెబుతున్నాడండి పాపిష్టి జనముగా మారిపోయారు దేవుని పిల్లలు దోషభరితమైన ప్రజలుగా మారిపోయారు దుష్ట సంతానముగా మారిపోయారు చెరుపు చేసేవారుగా మారిపోయారు అందుకేనండి దైవజ్ఞానం కోల్పోయాడు మనిషి పాపిష్టి జనముగా ఈ పాప పాప లోకంలో మనిషి పాపం చేస్తూ లోకాన్ని ఆశించి దేవుని జ్ఞానాన్ని దేవుడిచ్చిన దైవ జ్ఞానాన్ని కోల్పోయి ఈరోజు పశువుల కంటే గాడిదల కంటే దిగజారిపోడన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి అప్పుడప్పుడు మనకు కోపం వస్తే పిల్లలను ఒరే ఎద్దు ముఖం వాడ అంటాం కానీ మనకంటే ఎద్దే బెటర్ అంటున్నాడు దేవుడు ఒరే గాడిద అంటాం మనం కానీ మనకంటే అదే కొంచెం ఉన్నతమైన స్థితిలో ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి ఎందుకు మానవుడు ఇలా దిగజారిపోడంటే దేవుని గురించి ఆలోచించక లోకములో ఉన్నటువంటి వాటికి ఆకర్షింపబడ్డాడు ఈ లోకములో ఉన్నటువంటి అశాశ్వతమైన వాటిని సంపాదించడంలో నిమగ్నమైపోయి దైవ జ్ఞానాన్ని కోల్పోతే మరలా మన కళ్ళ ముందున్న చిన్న జీవులను చూపిస్తూ దేవుడు మహాజ్ఞానాన్ని నేర్పించాలనుకుంటున్నాడు ఎంతకు ఈ బలము లేని చిన్న జీవులు మనకు నేర్పిస్తున్న సందేశం ఏమిటో ఆత్మీయ పాఠం ఏమిటో మనం బైబిల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం మనము సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం చూడగలిగితే ఒక్కొక్క వచనములో ఒక్కొక్క జీవిని జ్ఞాపకం చేశాడండి ఇరవై ఐదో వచనములో ఆయన చేమలు జ్ఞాపకం చేశాడు ఇరవై ఆరో వచనములో కుందేళ్లను గూర్చి జ్ఞాపకం చేశాడు ఇరవై ఏడో వచనములో మెడతలను గూర్చి తెలియజేస్తున్నాడు ఇరవై ఎనిమిదో వచనములో ఆయన బల్లిని గూర్చి చెబుతున్నాడు ఈ నాలుగు జీవులు మనకు నేర్పుతున్న ఆత్మీయ సందేశం ఏంటో మీరు ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా మొదటిగా చీమలు లేని జీవులు చీమలకు బలము లేదంటున్నాడు నిజమే ప్రియమైన దేవుని పిల్లారా చీమలకు బలముందంటారా గట్టిగా గాలు వస్తే అవి ఎగిరిపోతుంటాయండి లేని జీవులు మనం అప్పుడప్పుడు మనకున్న బలాన్ని చెక్ చేసుకుంటాం కాటా మీదకి ఎక్కి నిలబడుతుంటాం డెబ్బై కేజీలు ఎనభై కేజీలు వంద కేజీలు అనేది చూపిస్తుంటే నీ బరువును ఆనందపడుతూ ఉంటాం మరి అలాగే చీమ కూడా ఎక్కిందనుకోండి అసలు ఏమైనా కదలికలుంటాయా మీరు ఆలోచించండి అది బలములేని జీవి పది చీమలు ఎక్కినా వందెక్కినా కదలికలు ఉండవు కారణం ఏంటంటే అది బలములేని జీవి బలములేని జీవైనా అది ఎంత జ్ఞానంతో బ్రతుకుతుందో చూడండి మనకు ఎలాంటి జ్ఞానాన్ని నేర్పిస్తుందో చూడండి ఆయన అంటున్నాడు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ తమకు ఆహారమును సిద్ధపరుచుకుంటున్నాయి వేసవిలో ఆహారం సిద్ధపరుచుకుంటున్నాయి నిజంగా మనం ఈ వాక్యాన్ని ఆలోచిస్తే క్షేమలు మనకు నేర్పిస్తున్న ఆత్మీయ సందేశం ఏంటో తెలుసా పురిలారా భవిష్యత్తును గూర్చి ఆలోచించమని నేర్పిస్తున్నాయి రాబోయే రోజుల కోసం సిద్ధపడాలని నేర్పిస్తున్నాయి భవిష్యత్తును మనకు నేర్పిస్తున్నాయి భవిష్యత్తు కొరకు మనం రాబోయే రోజుల కొరకు మనం ఎలా సిద్ధపడాలో ముందే అవి మనకు తెలియజేస్తున్నాయి అవి భవిష్యత్తు తిరిగినవి అనుకునే రాబోయే రోజుల్లో మాకు ఆహారము దొరకదన్న సంగతి తెలుసుకున్న చీమలు అవి వేసవిలోనే తమ కొరకు ఆహారాన్ని సిద్ధపరుచుకుంటున్నాయి చీమల గురించి మీరు చూడండి వేసవులు అలా బయటకు వస్తే హ్యాపీగా తిరగలుగుతాయి ఆ తర్వాత వచ్చే కాలం ఏమిటో తెలుసా వర్షాకాలం వర్షాకాలంలో ఒక చిన్న చినుకు పడితే చీమ మీద పిడుగుబడినట్టుగా ఉంటుంది అది బ్రతకలేదు తిరగలేదు ఆహారము సమకూర్చుకోలేదు కనుక ముందున్న కాలంలోనే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాబోయే కాలానికి సిద్ధపాటు కలిగి ఉంటుంది తాను బ్రతకటానికి ఆహారాన్ని సమకూర్చుకుంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా మరి రాబోయే రోజుల కోసం మనం ఏమైనా ఆలోచిస్తున్నామా ఆలోచించండి సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఆరో వచనం నుండి మహాజ్ఞాని అయిన సులోమోహన్ గారు చెబుతున్న మాటలు మీరు ఆలోచించండి ప్రియులారా సోమరి చేమల యొద్ధకు వెళ్ళుము చూసారా డెబ్భై ఎనభై కేజీలున్న మనము చీమల యుద్ధకు బలము లేని జీవుల యుద్ధకు వెళ్ళాలట సోమరోడా నీవు చీమల యుద్ధకు వెళ్ళాలి వాటి నడతలు కనిపెట్టమంటున్నాడు నడతలు అనగా అర్థం ఏమిటి అవి బ్రతుకుతున్న తీరు చీమలు ఎలా నడుస్తున్నాయో ఆ నడకను చూడమని కాదు అవి బ్రతుకుతున్న విధానాన్ని చూడు వాటి నడతలు కనిపెట్టి నీకు అసలే జ్ఞానం లేదు నీవు జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు నీకు దైవ జ్ఞానం లోపించింది లోక జ్ఞానంలో మాత్రం అంచెలంచెలుగా ఎదిగావు లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేశాడు మనిషి ఉండవలసింది లోక జ్ఞానం కాదు ప్రియులారా దైవ జ్ఞానం ఉండాలి లోక జ్ఞానం ఉంటే కొద్ది కాలం నువ్వు ఆనందిస్తావేమో కానీ దైవ జ్ఞానాన్ని సంపాదిస్తే యుగ యుగాలు నీవు ఆనందంగా ఉంటావు దేవుడితో కూడా ఇక్కడ ఏమంటున్నాడు సోమరి నీవు చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకోమంటున్నాడు ఆ తర్వాత మాటలు మనం చూస్తే వాటికి న్యాయాధిపతి లేడు మరి మనకి ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారు ఇంట్లో ఒక న్యాయాధిపతి వీధిలో ఒక న్యాయాధిపతి వార్డు మెంబరు అలాగే గ్రామంలో ఒక సర్పంచ్ ఉంటాడు అలాగే మనకు మండలానికి అధికారులు ఉంటారు రాష్ట్రానికి అధికారులు ఉంటారు దేశానికి అధికారులు ఉంటారు అంతేకాకుండా మన సమస్యలను పరిష్కరించడానికి ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఎంతమంది పోలీసులు ఉన్నారు ఎంతమంది న్యాయవాదులు ఉన్నారు ఎన్ని న్యాయస్థానాలు ఉన్నాయి మీరు ఆలోచించండి వాటికి న్యాయాధిపతి లేడు పై విచారణకర్త కూడా లేడు అధిపతులు కూడా లేరు అయినా అవి వేసవి కాలములో ఆహారమును సిద్ధపరుచుకుంటున్నాయి సిద్ధపాటు చూసారా అవి ఆహారమును సిద్ధపరుచుకుంటున్నాయి రాబోయే రోజుల కోసం సిద్ధపడుతున్నాయి అవి నేర్పించే పాఠం ఏమిటో తెలుసా ఓ సోమరి బుద్ధి లేనివాడా జ్ఞానము లేని మనుషులారా మీరు రాబోయే రోజుల కోసం ఆలోచిస్తున్నారా రాబోయే రోజుల కోసం మీరు సిద్ధపాటు కలిగి ఉన్నారా అని మనకు ఆలోచన కలిగిస్తున్నాయి కోత కాలంలోనే ధాన్యమును సమకూర్చుకుంటున్నాయి చూసారా వేసవి కాలంలో ఏదైనా ఆహారం దొరికితే ఒక పది ఇరవై చీమలు కలిసి ఆహార పదార్థనాలను నెట్టుకుంటూ నెట్టుకుంటూ పోయి పుట్టలో దాచుకుంటాయండి అవి దాచుకునే చోటది ఆహారాన్ని దాచుకుంటాయి మనం పుట్టలను పెగిలించినప్పుడు ముద్దలు ముద్దలుగా ఆ చీమల యొక్క ఆహారం మనకు కనిపిస్తుంది ప్రియులారా ఇంతకీ ఆ పుట్టలు ఎవరు చేశారంటే చీమలు చేసుకున్న పుట్టలు చేమలు చేసుకున్న పుట్టల్లో పాములు ప్రవేశిస్తుంటాయి పాములు ప్రత్యేకంగా పుట్టలు చేయవు చేమలే తమ కోసం ఆహారం దాచుకోవడం కోసం స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాయి అవి కబ్జా చేసేవి మాత్రమే కానీ అవి మాత్రం వాటికి నివాసాలు చేసుకోవు చీమలు నివాసం కల్పించుకుంటున్నాయి ఆహారాన్ని దాచుకుంటున్నాయి అక్కడ సోమరి ఎందాక నీవు ఇంకా మేలు కొనకుండా ఉంటావు ఎందాక ఆలోచించవు రాబోయే రోజులు చాలా క్లిష్టమైన పరిస్థితులు రాబోయే రోజుల్లో చాలా ప్రమాదం ఉంది నువ్వు బ్రతకడానికి ముందుగా నువ్వు సిద్ధపడుతున్నావా ఆలోచించండి ప్రియులారా చీమలకు మనలాగా మరో జీవితం లేదండి ఈ సత్యాన్ని మీరు గమనించాలి మానవులు బ్రతుకుతున్నారు తర్వాత కొంతకాలం చనిపోతారు మానవులమైన మనము చనిపోయిన తర్వాత కూడా మనకు మనకు జీవితం ఉంది కానీ చీమలకు ఇదే జీవితం మనుషులైన మనకు మరో జీవితం ఉంది చనిపోయిన తర్వాత కూడా కానీ చీమలకు మరలా చనిపోతే మరో బ్రతుకు లేదండి మరో బ్రతుకు లేని చీమలు ఉన్న ఈ చిన్న జీవిత కాలంలోనే రాబోయే దినాల కొరకు అంతగా సిద్ధపడుతున్నప్పుడు ఓ మనుషుడా నీవు చనిపోయిన తర్వాత కూడా నీకు మరో జీవితం ఉందే నువ్వు దేవుని ఆత్మను కలిగిన వాడవే ఈ ఆత్మకు చావు లేదు కదా మరో లోకానికి వెళ్ళవలసిన వాడవైన నీవు మరి కొంతకాలం దేవునితో ఉండవలసిన వాడవైన నీవు యుగ యుగాలు బ్రతకవలసిన వాడవైన నీవు రాబోయే రోజుల కోసం ఏమైనా సిద్ధపాటు కలిగి ఉన్నావా అని చీమలు మనకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచనములో పౌలు గారు చెబుతున్న మాట చూడండి పురిలారా వారు ఎవరైతే రాబోయే రోజుల్లో సుఖపడాలనుకుంటున్నారో రాబోయే జీవితం కోసం ఆలోచిస్తారో వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోయే కాలమునకు అంటలైన్ చేయండి రాబోవు కాలమునకు ఇప్పుడే మంచి పునాది తమ కొరకు వేసుకొనచ్చు మేలు చేసేవారుగా సత్క్రియలనే ధనము గలవారుగా ఔదార్యము గలవారుగా ఇక్కడ బ్రతకాలన్నాడు రాబోవు కాలమునకు అంటన్నాడు రాబోవు కాలమునకు రాబోయే కాలాన్ని ఎరిగిన చీమలు ఏం చేశాయి ఆహారాన్ని సమకూర్చుకున్నాయి నీకు మరి మరో కాలముంది కదా ఈ భూమి మీదనే కాదు ఇంకా మరో జీవితం ఉంది కదా నీ ఆత్మకు లేదు కదా ఎంతో కాలం నువ్వు దేవునితో ఉండవలసిన వాడవు కదా రాబోయే ఆ కాలంలో సుఖపడడం కోసం రాబోయే కాలంలో ఆనందంగా జీవించడం కోసం నీవేమైనా ఆలోచిస్తున్నావా సిద్ధపాటు నీకుందా అని చీమల ద్వారా దేవుడు మనకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు ప్రియ రాబోయే కాలమునకు ఈ భూమి మీద మనం ఉండగానే మంచి పునాది మన కొరకు వేసుకోవాలి ఇంటికి మనం పునాది వేస్తాము కానీ మనమే ఆయన ఇల్లు మనకు పునాది ఏంటో తెలుసా ప్రియులారా దేవుని వాక్యం దేవుని వాక్యాన్ని ఉన్నతంగా నేర్చుకున్నవాడు తన జీవితానికి మంచి పునాది వేసుకునేవాడు తన జీవితానికి మంచి పునాది ఇప్పుడే రాబోయే కాలం కోసం వేసుకోవాలి ఎంతటి జ్ఞానం నేర్పిస్తున్నాయి ఈ చీమలు ఏసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నారో తెలుసా భూమి మీద మీ కొరకు ధనమును దాచుకొనకండి అన్నాడు పరలోకంలో మీ కొరకు ధనమును కూర్చుకోండి అన్నాడు చీమలు ఆహారాన్ని కూర్చుకుంటున్నట్టుగా దేవుని కోసం మనకున్న ధనాన్ని ఖర్చు చేసి మనము ధనాన్ని పరలోకంలో కూర్చుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా చీమలు నేర్పిస్తున్న ఆత్మీయ సందేశం ఏమిటో తెలుసా రాబోయే రోజుల కోసం నీకు సిద్ధపాటు బలము బలములేని చిన్న జీవుల ద్వారా ఎంతటి జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు చీమల ద్వారా మనం నేర్చుకునే సందేశం రాబోయే దినాల కోసం సిద్ధపడాలని భవిష్యత్తును గూర్చిన సిద్ధపాటు కలిగి ఉండాలని చేమల ద్వారా పాఠాన్ని నేర్పిస్తున్నాడు అలాగే మరో జీవిని గూర్చి మనం ఆలోచిద్దాం ప్రియులారా సామెతల గ్రంథము ముప్పయో అధ్యాయము ఇరవై ఆరో వచనములో వ్రాయబడిన మాటను మీరు ఒకసారి ఆలోచించండి చిన్న కుందేళ్ళు బలములేని జీవులు ఆయనను అవి పేటు సందులలో తమ కొరకు నివాసములు కల్పించుకుంటున్నాయని దేవుడు మనకు జ్ఞానాన్ని బోధిస్తున్నాడు వాటి ద్వారా చిన్న కుందేళ్ళు చిన్న కుందేళ్ళు ఏం చేస్తాయండి ఆహారం కోసం అలా అడవిలో బయటకు వచ్చి తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఆహారం కోసం అలా తిరుగులాడుతున్న సమయంలో వాటికి క్రూర మృగాల వలన పెద్ద జీవుల వలన వాటికి ప్రమాదం ఉందండి పెద్ద జీవులు వాటిని తినటానికి వెంటాడుతూ ఉంటాయి ఈరోజు మనం మన కళ్ళ ముందు జీవరు జీవులను చూస్తే చిన్న జీవులు మరి పెద్ద జీవులకు ఆహారంగా మారిపోతున్నాయి ఒక్కొక్క జీవి మరో జీవికి ఆహారంగా మారిపోతున్నాయి కానీ ఈ కుందేలు ఎంత తెలివైన జీవో మీరు ఆలోచించండి అది ఆహారం కొరకు అలా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక పెద్ద జంతువు దానిని వెంటాడుతూ ఉంటే ఏం చేస్తుందో తెలుసా తనను తాను కాపాడుకోవటానికి పేటు సందులలోకి వెళుతుందని దేవుడు చెప్పాడు పిల్లారా ఎంత జ్ఞానం అండి చిన్న కుందేలకు పేటు అనగా బండ అని అర్థం ప్రేమైన దేవుని పిల్లార బండ సందులోకి వెళుతుందట అది తనను తాను కాపాడుకోవటానికి పేటు సందులను నివాసముగా ఏర్పాటు చేసుకున్నది బండ సందులోకి వెళ్ళి ఆ జంతువు తరుముకుంటూ వచ్చినప్పుడు ఆ సందులో నిలబడి అలా చూస్తూ ఉంటుంది ఆ జంతువు ఏమీ చేయలేదు అది పేటు సందులో బండ సందులో ఉన్నంతసేపు దానికి భద్రత అన్న సంగతి మీరు తెలుసుకోవాలి తను తాను కాపాడుకుంటుంది ఎంతకు కుందేలు మనకు నేర్పిస్తున్న సందేశం ఏంటో తెలుసా నేను బలము లేని చిన్న జీవినైనా నన్ను నేను కాపాడుకోవటానికి నా ప్రాణాన్ని నేను కాపాడుకోవటానికి నేను పేటు సందుల దగ్గరకు వెళ్ళానే బండలను నేను ఆశ్రయించానే జ్ఞానము లేని ఓ మనుషుడా నిన్ను నీవు కాపాడుకోవటానికి నువ్వెక్కడికి వెళుతున్నావు నీకు కూడా ప్రమాదం ఉంది అపవాది గర్జించు సింహము వలె వెంటాడుతున్నాడు నిన్ను బైబిల్లో దేవుడు చెప్పాడు గర్జించు సింహము వలె అపవాది ఎవరిని మృంగుదునాని వెదుకుతూ తిరుగులాడుతున్నాడన్న సంగతి బైబిల్లో దేవుడు మన కొరకు రాయించాడు అపవాది యొక్క మోసపూరితమైనటువంటి తంత్రములకు మనం లోను కాకుండా మనల్ని మనం కాపాడుకోవలసిన వారమై ఉన్నాము మనలను మనం రక్షించుకోవలసిన వారమై ఉన్నాము ప్రియమైన దేవుని పిల్లలారా ప్రమాదం ఉందని తెలిసిన చిన్న కుందేలు ఎక్కడికి వెళ్ళింది పేటు సందులోకి వెళ్ళింది బండ సందుల్లోకి వెళ్ళింది ఎందుకంటే అదే ఆ బండ సందుల్లోనే దానికి రక్షణ ఉన్నది మనం జాగ్రత్తగా చూడగలిగితే కీర్తనల గ్రంథము నూట నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఒక మంచి మాట రాయబడింది ప్రియులారా గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్టు కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు చూసారా కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా తన రక్షణ కొరకు దేనిని ఆశ్రయించింది బంధను ఆశ్రయించింది కుందేలు పాత నిబంధనలో చూస్తే ఒక వ్యక్తి చేత మరొక వ్యక్తి చంపబడకుండా తనను తాను కాపాడుకోవటం కోసం దేవుడు ఆశ్రయపురములను ఏర్పాటు చేశాడు ఇస్రాయలీల మధ్య ఒక మనిషి చేత హతమార్చబడకుండా ఉండాలి అంటే మనుషులు ఆశ్రయపురములోనికి వెళ్ళాలి దేవుడు మనకు ఆశ్రయపురముగా ఆయనను గూర్చి బైబిల్లో వ్రాయబడిన మాట మీరు ఒకసారి బైబిల్లో చూడండి మనలను మనం కాపాడుకోవటానికి మనం ఎక్కడికి వెళ్ళాలో మీకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము వచనములో చెప్పబడిన మాట అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏల తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారు త్రాగిరి ఆ బండ క్రీస్తే ఆ బండ క్రీస్తే అని వ్రాయబడింది మనకు రక్షణ ఎక్కడ ఉన్నది కుందేళ్లకు రక్షణ ఎక్కడ అంటే బండ సందుల్లో పేటు సందుల్లోని మనం చూసాము మరి మనకు రక్షణ ఎక్కడ మనం ఎక్కడికి వెళితే కాపాడబడతాము మనం ఎక్కడ భద్రంగా ఉండగలుగుతామని మనం ఆలోచిస్తే ఆ బండ క్రీస్తేనని దేవుడు వ్రాయించాడు ప్రియమైన దేవుని పిల్లలారా మనకు రక్షణ ఏసు క్రీస్తు ద్వారానే మనల్ని మనం కాపాడుకోవాలంటే నరకమనే ప్రమాదాన్ని మనం తప్పించుకోవాలంటే అపవాది ఉరి నుండి తప్పింపబడాలంటే మనము ఆశ్రయించవలసింది అయిన క్రీస్తునన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి అపోస్తులలో భూమి మీద ఉన్న కాలంలో వారు ఏమని ప్రకటన చేస్తున్నారో మీరు చూడండి అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము పన్నెండవ వచనములో చూస్తే ప్రియులారా మరి ఎవని వలనను రక్షణ కలుగదు ఈ నామములోనే అనగా ఏసు నామములోనే మనము రక్షణ పొందగలము కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇయబడిన మరి ఏ నామమును కూడా రక్షణ లేదని అపోస్తలలో ప్రకటించారు మనలను మనం రక్షించుకోవాలంటే మన ఆత్మను మనం కాపాడుకోవాలంటే మనం ఆశ్రయించవలసింది ఏసు సత్యాన్ని మీరు తెలుసుకోవాలి చిన్న కుందేళ్లు మనకెంత జ్ఞానం నేర్పిస్తున్నాయి ఆలోచించండి నన్ను నేను కాపాడుకోవటం కొరకు నన్ను నేను భద్రపరుచుకోవటం కోసం పేటు సందుల్లోకి వెళ్ళానే బండ సందుల్లో నేను ఆశ్రయాన్ని కల్పించుకున్నానే ఓ మానవులారా మీ ఆత్మను రక్షించుకోవటానికి మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి మీ కుటుంబాలను మీరు కాపాడుకోవటానికి మనుషులను ఆశ్రయిస్తున్నారా దేనిని మీరు ఆశ్రయిస్తున్నారు బైబిల్ గ్రంథంలో దేవుడు అన్నాడు రాజులను నమ్ముకున్నటకంటే యహో వాను ఆశ్రయించటం మేలు మనుషులను నమ్ముకునేట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు దేవుణ్ణి ఆశ్రయించారు ఇస్రాయిలీలు ఓ క్రైస్తవుడా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా నిన్ను నీవు కాపాడుకోవటానికి క్రీస్తు అనే బండ సందులోకి నీవు రావాలి క్రీస్తులోనే నీకు రక్షణ దాగి ఉన్నది నీవు స్వర్గానికి వెళ్ళాలంటే యేసు క్రీస్తును అంగీకరించక తప్పదు ఆ బండ క్రీస్తేనని బైబిల్లో వ్రాయబడిన మాటలు మనం చూస్తున్నాం ఈయన వలననే మీకు రక్షణ ఉన్నది కానీ ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామంలో కూడా మీకు రక్షణ లేదని ఆ పోస్తలలో ప్రకటిస్తున్న మాటలు మనం చూస్తున్నాం ప్రియులారా ఎవరిని ఆశ్రయిస్తున్నాం బాధలు కలిగినప్పుడు ఇబ్బందులు ఎదురైనప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకుంటాం మనుషులను ఆశ్రయిస్తుంటాం అధికారులను ఆశ్రయిస్తుంటాం కాదు ప్రేమైన దేవుని పిల్లలారా చిన్న కుందేళ్ళు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే మీకు ప్రమాదము ఉందని మీరు తెలుసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవాలన్న జ్ఞానం మీకు కలిగినప్పుడు మీరు రావలసింది క్రీస్తు అనే బండ దగ్గరికి ఈయన వలననే రక్షణ ఉన్నది ఒక మంచి మాట చూసుకొని ఈ భాగాన్ని మనం ముగించుకుందాం యోహాను మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మీరు చూడగలిగితే యోహాను గారు చెబుతున్నారు సంఘానికి దేవుని మూలముగా పుట్టిన వారెవరైనా పాపము చేయడని ఎరుగుదుము దేవుని మూలముగా పుట్టినవాడు తనను తాను భద్రము చేసుకుంటాడు గనుక దుష్టుడు వాణిని ముట్టడు ఎంత మంచి మాట దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని పిల్లలారా మృగాలు ముట్టకుండా ఒక కుందేలు బండసందులోకి వెళ్ళింది బండను ఆశ్రయించింది మన కొరకు గర్జించు సింహమైనటువంటి మృగమైన అపవాది వెంటాడుతున్నాడు మనలను వాని నుండి మనం కాపాడబడాలంటే వాక్యం చెంతకు రావాలి క్రీస్తు చెంతకు నీవు రావాలి ఇక్కడ ఏం చెబుతున్నాడు దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను కాపాడుకుంటాడు దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడని ఎరుగుదుము ఎందుకంటే తన్ను తాను భద్రము చేసుకుంటున్నాడు గనక దుష్టుడు వాణిని ముట్టడు ప్రియమైన దేవుని పిల్లలారా చిన్న కుందేలు నేర్పిస్తున్న ఆత్మీయ సందేశం ఏంటంటే ఓ మానవులారా మీకు రక్షణ ఏసుక్రీస్తులోనే ఉన్నదని చూసారా ప్రియులారా చిన్న జీవులు మనకు ఎంత జ్ఞానాన్ని నేర్పుతున్నాయో మనము చిన్న చీమలను చూసాం భవిష్యత్తును గురిచి అవి నేర్పించాయి రాబోయే రోజుల కోసం మనం ఎలా సిద్ధపడాలో నేర్పించాయి చిన్న కుందేళ్ళు నిన్ను నీవు ఎలా కాపాడుకోవాలో మన రక్షణను గూర్చినటువంటి సందేశాన్ని మనకు తెలియచేస్తున్నాయి ఈ జ్ఞానాన్ని స్వీకరించి మీరు దేవుని కోసం బ్రతకాలి మరో భాగంలో మరో రెండు జీవులను గురించి మనం నేర్చుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకు వందనాలు మీరిచ్చిన మాటల కొరకు వందనాలు తండ్రి ఈ మాటల ద్వారా మీ పిల్లలు కాపాడపడగలిగే భాగ్యాన్ని మీరు దయచేయమని ఈ మాటల ద్వారా నీ పిల్లలను ఆదరించమని మీ చెంతకు చేర్చుకునుమని ఏ సునామోలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు